హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్. ఇక కథలో అయితే ఆనంద్ ఏంటి ఇంకా రూమ్లోకి రాలేదని ఎదురు చూస్తున్న ఆదిత్య. ఇక రాబోయే కథలో అయితే ఆదిత్యకి నిజమైతే తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఇక ఆదిత్యకి ఆనంద్ పైన కూడా చాలా అభిమానం అయితే కలుగుతుంది. ఆనంద్ జీవన కోసం నన్ను పెళ్లి చేసుకుందా, ఇన్ని రోజులు వాళ్ళ జీవితం అని కాపాడుకోవడం కోసమని అనుకున్నాను. కానీ ఆనంద్ మనసు నిజంగా చాలా మంచిది. తను కల్మషం లేని అమ్మాయి. తను నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టమే. కానీ నేనే తనని తప్పుగా అపార్థం చేసుకొని ప్రతిసారి మనది అగ్రిమెంట్ పెళ్ళని తన మనసుని ఎన్నోసార్లు బాధ పెట్టాను. ఇప్పుడే తన గురించి నాకు అంతా తెలుస్తుంది. తను నా మీద చూపించేది నిజమైన ప్రేమే. కానీ నేనే ఇన్ని రోజులు అని చెప్పి, రే చిట్టి, నువ్వు రావడం మా ఇంటికి చాలా మంచిదైందిరా. నువ్వు ఇంకా ముందొచ్చుంటే బాగుండేది. పోనీలే, ఇప్పటికైనా నువ్వు ఇక్కడికి రావడం కారణంగానే కదా నాకు అన్ని నిజాలు తెలిసాయి. అలాగే మీ అక్క కూడా నాకు చాలా నచ్చింది బావమర్ది. అయినా ఒకప్పుడు ఆనందితో నాకేంటి, నేను బాగయ్యాక తనని వెళ్ళిపోమ్మంటానని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆనంది లేకుండా ఊహించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది బావమర్ది అని చెప్పి చెప్తూ, మీ అక్క నేను బాగయ్యాక కూడా వెళ్ళిపోదు కదా, నాతో పాటే ఉంటుంది కదా అని చెప్పి ఇక ఆ బొమ్మతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంది గదిలోకి అయితే వస్తుంది. ఇక ఆదిత్యకైతే అర్థమవుతుంది ఆనందని, రే బావమర్ది మీ అక్క వస్తుంది అని చెప్పి ఇక ఆదిత్య సైలెంట్గా ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్య గారు అని పిలుస్తూ ఉంటే ఆనంది అని అంటాడు. మీరు ఇంకా పడుకోలేదా అని అంటుండడంతో, నేను పడుకోవడం అటుంచు, నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అంటాడు. అది కిచెన్లో వర్క్ ఉంటే అని అంటుండడంతో, ఏంటి ఆనంది నీ పని నన్ను చూసుకోవడం కదా, అయినా అవన్నీ చేయడానికి పని మనిషి ఉంది కదా, నేను నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అంటాడు. ఆనంది షాక్ అవుతుంది, ఏంటి ఆదిత్య గారు మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటుండడంతో, ఏం నువ్వేనా అన్నీ చేసేది, మేము నీకోసం కనీసం ఎదురు కూడా చూడకూడదా అని అంటుండడంతో, అలాని కాదు మీరు నేను ఎవరి కోసం ఎదురు చూడను, నాకు నిద్ర వస్తే నిద్రపోతాను, ఆకలిస్తే తింటానని చెప్తూ ఉంటారు కదా అని అంటుండడంతో, ఓహో అంటే నా డైలాగులు నాకే గుర్తు చేస్తున్నావా అని అంటాడు. అలా అని కాదు ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది, అలా అని కాదు నేను నీకోసమే చూస్తున్నాను, అంతసేపు నువ్వు కిచెన్లో పని చేయాల్సిన అవసరం లేదు, అయినా నువ్వెందుకు స్ట్రైన్ అవుతూ ఉన్నావు అని అంటుండడంతో, మన వాళ్ళ కోసం చేసుకోవడంలో దీంట్లో నాకేం పని ఉంది అని అంటూ ఉంటుంది. నాకేం శ్రమగా లేదని ఇక ఆదిత్య సరేలే పడుకో అని అంటుండడంతో ఇక చిట్టిని తీసుకొని ఆనంది కింద పడుకోబోతుంటే ఎక్కడికని అంటాడు. అదే ఆదిత్య గారు, నేను పడుకునేది రోజు ఇక్కడే కదా అని అంటుండడంతో, అక్కర్లేదు నువ్వు కూడా బెడ్ పైనే పడుకో, చిట్టిని మన మధ్యలో పడుకోబెట్టు అని అంటాడు. దాంతో ఆదిత్య గారు, నేను బెడ్ పైన అని అంటుండడంతో, ఏమానందిగా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు, మనిద్దరం భార్యాభర్తలమే కదా ఒకే బెడ్ పైన పడుకోకూడదా అని అంటాడు. ఇక ఆనంది ఆదిత్య గారు అని అంటుంటే, మాట్లాడేది నేనే, నాకేం కాలేదు, నువ్వు వచ్చి పడుకో, రే బావమర్ది రారా అని చెప్పి అంటుండడంతో ఆనంది, ఆదిత్య గారిలో ఎంత మార్పు, ఇదంతా నా చిట్టి కారణంగానే అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.